భారత జట్టు అరివీర భయంకర జట్టు నుండి ఆఫ్టర్ ఆల్ జట్టు వైపుకి వచ్చిందా? విజయాలు అయితే అన్నీ వస్తున్నాయి. ఇప్పటికీ ఈ పాయింట్ల పట్టికలో గ్రూప్ ఏలో భారత్ 3 మ్యాచ్ల్లో 3 గెలిచేసింది. తద్వారా 6 సాధించి పాయింట్లతో ప్రస్తుతం స్ట్రైక్ రేట్ అదే నెట్ రన్ రేట్ 1.137 ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గానే ఉంది. అయితే అసలు ఈ రన్ రేట్లో వచ్చేటప్పటికి నెట్ రన్ రేట్లో ఐర్లాండ్ హయ్యెస్ట్ ఉంది, 1.712. 2 మ్యాచ్ల్లోనే వాళ్ళు 2 ఓడినా కూడా స్ట్రైక్ రేట్ గట్టిగా ఉంది. మనకిక్కడ నిన్న అమెరికా జట్టు చాలా సబ్ జూనియర్ జట్టు, అట్లాంటి దాని మీద కేవలం 111 పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సిన పరిస్థితి. 18.2 ఓవర్లు చెమటోడ్చిందంటే భారత్ ఏంటనేది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. T20 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా 3 విజయంతో సూపర్ 8లో అయితే అడుగుపెట్టింది. కానీ పాకిస్తాన్ మీదే కాదు అమెరికా పైన రోహిత్ శర్మకు విజయం అంత తేలిగ్గా చెక్కట్లేదు. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్ల కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ ఆపుసోపాలు పడింది. 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లకు కానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సూర్యకుమార్ 50 బంతులు 50 నాట్అవుట్ 49 బంతుల్లో, శివన్ దూబే 31 నాట్అవుట్ 35 బంతులు భారత్ని గెలిపించారు. అమెరికా బౌలర్లో సౌరభ్ నేత్రావల్కర్ 18కి 2 వికెట్లు తీశాడు, అదే సందర్భంలో అదరగొట్టాడు. మొదట మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యాల దాటికి యుఎస్ 110 పరుగులకే ఆల్అవుట్ అయింది. నితీష్ స్టీఫెన్ టేలర్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. బేసిక్ అయితే పరుగులకు సంబంధించి ఇలాంటి వెనుకబాటు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సిన సందర్భం అయింది.